హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పూజితాస్ కిచెన్. ఈ వీడియోలో నేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్రూట్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బీట్రూట్స్లో చాలా వైటమిన్స్ ఇంకా మినరల్స్ ఉంటాయి, ముఖ్యంగా కాల్షియం, ఐరన్ రిచ్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. మనలో చాలామంది లో హిమోగ్లోబిన్ లెవెల్స్తో బాధపడుతుంటారు, అందులో నేను ఒకదాన్నండి. ఇందుకు చాలా రకాల కారణాలు ఉండొచ్చు, ముఖ్యంగా ఆడవాళ్ళు డెలివరీ టైంలో లాస్ అయ్యే బ్లడ్ వల్ల కానీ, నెల నెల ఫేస్ చేసే కొన్ని న్యాచురల్ థింగ్స్ వల్ల కానీ ఆడవారిలో హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఈ బీట్రూట్ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క కౌంట్ అనేది పెరుగుతుంది, దీనివల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఈ బీట్రూట్ జ్యూస్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. చర్మం లోపలి టాక్సిన్స్ని ఎలిమినేట్ చేసి మంచి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుందండి. కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకు కూడా ఈ బీట్రూట్ జ్యూస్ అనేది చాలా మంచిదండి. దీన్ని రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల కాన్స్టిపేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. నేను కూడా ఈ బీట్రూట్ జ్యూస్ని తాగటం ఈరోజే స్టార్ట్ చేశాను. రెసిపీని చేసేటప్పుడే వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ బీట్రూట్ జ్యూస్ చేయడానికి కావలసిన పదార్థాలు: ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్, నేను ఇక్కడ చిన్న సైజ్ బీట్రూట్ని తీసుకున్నాను, అర చెక్క నిమ్మకాయ, కొన్ని అల్లం ముక్కలు, కొద్దిగా ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్ అన్నది బీట్రూట్ యొక్క టేస్ట్ని డామినేట్ చేస్తుందండి, మనకు తాగడానికి ఇబ్బందిగా అనిపించదు. తేనె 1 టేబుల్ స్పూను. ఇప్పుడు తీసుకున్న పదార్థాలన్నీ ఒక జ్యూసర్ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఎంతో హెల్తీ అయిన బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ని బ్రేక్ఫాస్ట్ చేసే 1 గంట ముందు కనుక తీసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే వెయిట్ లాస్లో కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ జ్యూస్ని నేను కూడా ఈరోజే ఫస్ట్ టైం తాగాను. నేను అనుకున్నంత బ్యాడ్ టేస్ట్లో అయితే లేదు. మెల్లిమెల్లిగా ఈ జ్యూస్ని తాగటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. నా వీడియోస్ని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.